బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారా? పార్టీ కమిటీలో బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారా? బీసీ ఓటు బ్యాంక్ చేజారకుండా గులాబీ బాస్ జాగ్రత్త పడుతున్నారా? కమిటీల్లో బీసీలతో పాటు యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తారా? ఇంతకీ బీఆర్ఎస్ బీసీ స్లోగన్ ఎందుకెత్తుకుంది? ఏపీ పరిణామాలతో గులాబీ పార్టీ అలర్ట్ అయిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే పెద్ద షాక్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ స్ట్రోక్ తగిలింది. వరుస పరాజయాలతో సైలెంట్ అయిపోయారు గులాబీ బాస్. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రంలో ఫలితాలపైన బీఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ఏపీలో టీడీపీ కూటమి గెలుపొందడం బీఆర్ఎస్ పార్టీలో గుబులు రేపుతోంది. మరోవైపు తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తామని చంద్రబాబు చెప్పడంతో కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ అంటేనే మొదటి నుంచి బీసీ వర్గాల పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ పెడితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ నేతలు టీడీపీ వైపు చూసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో పార్టీలో బీసీల ప్రాధాన్యం పెంచేలా గులాబీ అధినేత కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ కమిటీలపై పెద్దగా దృష్టి సారించలేదు. మరోవైపు అనుబంధ కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియమించలేదు. దీంతో పార్టీకి పటిష్టమైన నిర్మాణం లేదనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమికి సంస్థాగత నిర్మాణ లోపం ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. బీసీ వర్గాల మద్దతుగా నిలవడంతోనే బీఆర్ఎస్ పార్టీకి 39 అసెంబ్లీ స్థానాలన్నా వచ్చాయనే చర్చ జరుగుతోంది. అందుకే బీసీలు చేజారకుండా వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనేది గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు పార్టీ కమిటీలో ఛాన్స్ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. గులాబీ పార్టీలో సంస్థాగత మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. కుటుంబ పార్టీగా ఉన్న ముద్రని తీసేసేలా ప్రక్షాళన చేయనున్నారు. పదవుల భర్తీలో యువత, మహిళలకు ప్రాధాన్యమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయా వర్గాల వారికి అవకాశమిస్తే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న కమిటీలన్నింటినీ త్వరలో రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లాలంటే పార్టీ అనుబంధ విభాగాలైన విద్యార్థి, యువజన, మహిళ, రైతు విభాగాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు కొత్త కమిటీలను నియమిస్తే పార్టీ బలోపేతమవుతుందని భావిస్తోందట గులాబీ అధిష్టానం. బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించిన నేతలు పార్టీ మారుతున్న తరుణంలో అధినాయకత్వం ఆలోచన మారింది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు నిబద్ధతతో పనిచేసేవారికి పదవులు ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. పార్టీలోని కీలక కమిటీల్లో అవకాశం ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలనే బీఆర్ఎస్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.